వకీల్ సాబ్ సినిమా వసూలు కంటే ముందుగా ఒక విషయం మాట్లాడాలంటే పెద్ద సినిమాలకు మంచి టాక్ సొంతమైందంటే చాలు సినిమా టీం, అభిమానులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఇలా పెద్ద చిన్న అంతా కూడా అందరికీ ఫుల్ జోస్ అయితే వస్తుంది. వకీల్ సాబ్ సినిమా కూడా ఫుల్ జోస్ని అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిందని చెప్పాలి. వకీల్ సాబ్ టాక్ పరంగా అందరినీ సాటిస్ఫై చేయగలిగింది, చేసింది కూడా. వసూలు రావడానికి టాక్ ఎంత ముఖ్యమో బయట పరిస్థితులన్నీ కూడా సహకరించాలి. వకీల్ సాబ్ సినిమా విషయంలో గట్టిగానే పరిస్థితులు ఎదురు దెబ్బనైతే కొట్టాయని చెప్పాలి. వకీల్ సాబ్ సినిమా థియేటర్ల బిజినెస్ రూపంలో 89 కోట్ల వసూలునైతే రాబట్టాల్సి ఉంటుంది. వారం రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్నైతే రాబట్టి దుమ్ము దులిపేశారు పవర్ స్టార్. 10 రోజుల్లోనే 85 కోట్ల పైగా షేర్ వసూలు అయితే రాబట్టింది వకీల్ సాబ్ సినిమా. వర్కింగ్ డేస్లో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వలన గట్టిగానే దెబ్బ వకీల్ సాబ్ సినిమాకి అయితే పడిందని చెప్పాలి. వసూలు భారీగా ఏ సినిమాకైనా తగ్గుతాయి, అది కామన్. జనాలు కోవిడ్ వలన భయంతో థియేటర్ వైపు చూడడమే లేదు. ఫ్యామిలీస్ అయితే మరింతగా భయం అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద మైనస్గా మారింది. వకీల్ సాబ్ సినిమా వసూలు కూడా తగ్గేటట్లుగా చేసిందని చెప్పాలి. ఓవరాల్గా పవర్ స్టార్ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎదురుపడి నిలబడి గెలిచారని చెప్పాలి. టోటల్గా అన్ని చోట్ల వకీల్ సాబ్ సినిమాతో బయ్యర్స్ అయితే సేఫ్గా నిలిచిపోయారు. వకీల్ సాబ్ సినిమా 14వ రోజున 75 లక్షల రేంజ్ షేర్ వసూలు అయితే అందుకున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా 1 కోటికి పైనే 14వ రోజున గ్రాస్ అయితే రాబట్టినట్లుగా తెలుస్తుంది. 15వ రోజు విషయానికి వస్తే 15వ రోజున 50 లక్షల తగ్గిని షేర్ వసూలు అయితే ఈ రోజున అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది గొప్ప విషయమనే చెప్పాలి. ఇటువంటి కోవిడ్ పరిస్థితుల్లో కూడా ఇటువంటి వసూలు రాబట్టడం అంటే ఏ సినిమాకి కూడా సాధ్యం అవదు అనేంతలా రాబడుతుంది వకీల్ సాబ్ సినిమా. లాంగ్ రన్లో 100 కోట్ల షేర్ వైపు వసూలు వైపు పరుగులు తీస్తుంది వకీల్ సాబ్. లాంగ్ రన్లో ఎంతవరకు వెళుతుందో మీరు కూడా కింద కామెంట్లో వేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్.